రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి మత్తు గుప్పుగుప్పు మంటోంది. గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న గంజాయి వ్యవహారాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. వేములవాడ మండలం వట్టెంల గ్రామంలో గంజాయి వ్యవహారంలో ఇరువురు యువకులు అరెస్ట్ అయిన విషయం మరువక ముందే బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో మరోసారి గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం కొదురుపాక గ్రామానికి చెందిన కత్రిపాక దివాకర్, మచ్చా శశికుమార్ అనే 20 సంవత్సరాల యువకులు గత కొద్ది రోజులుగా గంజాయి తీసుకోవడానికి అలవాటు పడ్డారని, పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 600 గ్రాములకు పైగా గంజాయిని పట్టుకుని బోయినపల్లి తహసీల్దార్ యుగంధర్ సమక్షంలో విచారణ జరిపి ప్రత్యేక చట్టం NDPS ప్రకారం కేసు నమోదు చేసి వేములవాడ రూరల్ సిఐ బన్సీలాల్కు అప్పజెప్పారు. 20 యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఏదేమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు జల్సాలకు అలవాటు పడి దురలవాట్లకు లోనే ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామ శివార్లోకి ముళ్ళ చెట్ల పొదలు వద్దకి వెళ్ళేసరికి అక్కడ అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు యువకులు గంజాయి ప్లాస్టిక్ కవర్ సంచితో ఈ గంజాయిని కలిగి పొందామనే ఆలోచనతో వాళ్ళిద్దరు కలిసి ఉద్యానంలోని తేళ్ల శివ కళ్యాణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ తెలిసినతో అతని దగ్గర ఈ గంజాయిని గత కొంతకాలంగా కొనుగోలు చేసి ఇద్దరు అందులో కొంత సేవిస్తూ మిగతా కొంత గంజాయిని కుదురుపాకలో యువకులు కొంతమంది ఎవరైతే ప్రాజెక్టు వీక్షించేందుకు వస్తారో మా తెలియని యువకులు వాళ్ళందరికీ అమ్ముకుంటూ ఇలా జల్సాలు చేస్తున్నాము. మన కత్తిరపాక దివాకర్ను అండ్ మత్త శశికుమార్ ఇద్దరు పంచుకుందామని చెప్పి ఎప్పుడైతే రెగ్యులర్గా వాళ్ళు కుదురుపాక విలేజ్ గ్రామంలో అవుట్స్కట్స్లో సేవిస్తూ ఉంటారో అక్కడ ఆ ప్లేస్కి వచ్చారు. వచ్చి పంచుకుందంగా మన ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్టు వాళ్ళు విచారణలో చెప్పారు.